సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఏపీలో వైజాగ్ చుట్టూ రాజకీయాలు ఆందోళనలు చెలరేగుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. దీంతో స్టీల్ ప్లాంట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరో 2 రోజుల్లో విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉంది. ఈ క్రమంలో నిరసనకారుల బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన పోలీసులు కార్మికులను అరెస్ట్ చేశారు. అటు విశాఖలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ను అమలు చేస్తున్నారు పోలీసులు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టిన ప్రధాని ఏ మొహం పెట్టుకుని విశాఖ వస్తున్నారంటూ కార్మిక సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మవద్దంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి గత 635 రోజులుగా నిర్విరామంగా నిరసన దీక్ష చేస్తోంది. అయితే విశాఖకు వస్తున్న ప్రధాని మోదీకి తమ నిరసన తెలియజేయాలని తలపెట్టిన భారీ ర్యాలీని పోలీస్ బలగాలు భగ్నానికి యత్నిస్తున్నాయి. ప్లాంట్ కార్మిక సంఘ నేతల్ని కార్మికులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకుంటున్నారు.